ఇక దీని పెరుగుదల మనం ఈ రెండో శ్లోకం చెప్పిన దాని నుంచి ఈ పెరుగుదలని చాలా జాగ్రత్త, ప్రతి శ్లోకం ఒక అమృతమైన వాక్యం, ఆ పెరుగుదల గమనించాల్సింది. మనకి మృత్యువు యొక్క సంబంధమే లేదని వాక్యానికి అర్థం ఇక్కడేంటి? ఏ అర్థంలో మనకి మృత్యువు లేదు? ఇక్కడ మృత్యువుకి సంబంధమే లేదని వాక్యం వచ్చింది కదా, దాని అర్థమేమిటి? ఏ అర్థంలో మనకు మృత్యువు లేదు? జనులంతా మన కనులు ఎదుట పుట్టి సస్తున్నారు కదా, ఎంతమంది శవాలు నేను మొయ్యలేదు? శవం వెళ్ళిపోతే ఎంతమందికి పువ్వులు చల్లలేదు? ఎన్ని శవాలు కాలిపోతుంటే శ్మశానంలో ఆ శవం కాలుతుంటే చూడలేదు? అంటే మన కన్నుల ముందు పుట్టినవాడు చావడం అనేది చూస్తున్నాం కదా అనే సంశయానికి నెక్స్ట్ శ్లోకం పరిహారం. ఆత్మజ్ఞానులు మోహాన్ని పొందరు అనే టాపిక్ ఈ యొక్క శ్లోకంలో వస్తుంది. ఆత్మజ్ఞానులు మోహాన్ని పొందరు. ముందు అవతరణిక. తత్ర కథం ఇవ నిత్యం ఆత్మా ఇతి దృష్టాంతం ఆహా. ఆత్మ ఏ విధంగా నిత్యం కదా, శోకించదగిన వాళ్ళ గురించి శోకిస్తున్నామని ప్రారంభించాడు. ఎందువల్ల? నిత్యులు అవడం చేత. నిత్యులు ఎలాగా చెప్పాడు, ఎప్పుడు మనం ఉన్నవాళ్ళమేని. మరి ఇప్పుడు అడుగుతున్నాడు, ఆత్మ ఏ విధంగా నిత్యం అనే దానిపై భగవంతుడు ఒక దృష్టాంతాన్ని చెప్తున్నాడు. నిత్యం చెప్పాడు, ఒక దృష్టాంతం చెప్పాలి కదా. దృష్టాంతాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. మనకి ఎవ్వరికీ చావు లేదు, ఎప్పుడూ చచ్చిపోము, చావే లేదు అనే దానికి దృష్టాంతాన్ని చూపుతున్నాడు. వినండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణముహ్యతి. దేహి, దేహినోస్మిన్ యథా దేహి. దేహి, దే అంటే శరీరి అంటే జీవుడు. ఈ దేహి అయిన వాడికి, ఆ దేహానికి కౌమారము, యవ్వనము, ముసలతనము ఇవి ఏ విధంగా కలుగుతాయో, ఏది జీవుడైన ఆ దేహికి దేహముంటే ఆ దేహానికి కౌమారము, యవ్వనము, ముసలతనము ఏ రకంగా కలుగుతాయో, తథా ఆ రకంగానే దేహాంతర ప్రాప్తి, ఈ దేహం వదిలిపెట్టి ఆ దేహి, ఆ జీవుడు ఇంకొక దేహాన్ని పొందుతాడు, ఇంకొక దేహాన్ని పొందుతాడు. ధీరస్తత్ర ముహ్యతి. దీహి అంటే వివేకవంతుడు. దీహి వివేకవంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞాని ఈ విషయంలో మోహాన్ని చెందడు అనేది శ్లోకార్థం. ఇక్కడ భగవంతుడు జీవుడికి బాల్యము, కౌమారము, ముసలితనము, మరణము వస్తున్నట్లు దేహాంతర ప్రాప్తి కలుగుతుందని చెప్పడానికి ఇక్కడ రాలేదని స్పష్టంగా ఉంది. అంతే కదా, ఇక్కడ భగవంతుడు జీవుడికి, ఇక్కడ జీవుడికి బాల్యము, కౌమారము, ముసలితనము, మరణం వస్తున్నట్లు దేహాంతర ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ రాలేదని చెప్పి, ఎవరికి కలిగింది? దేహానికి అని చెప్పాడు కదా. దేహినోస్మిన్ యథా దేహే, దేనికే? దేహానికే బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనం. జీవుడు కాదని చెప్పినట్లు అయింది కదా. ఎందుకంటే అర్జునుడికి జన్మాంతరము, పాపము, పుణ్యము, జన్మాంతరము అంటే వేరొక జన్మ, పాపము, పుణ్యము, స్వర్గము, నరకము మొదలైన వాటి జ్ఞానము లేదని మనం ఎవ్వరూ అంగీకరించవలసిన అవసరం లేదు. అలా అనుకోం కదా మనం, వేరొక పుట్టుకుంటుంది, పాపం, పుణ్యం, స్వర్గం, నరకం ఇవన్నీ కూడా జ్ఞానం ఉంటుంది కదా అర్జునుడికి, లేదని అనుకోం కదా. ఆయనే మనకేం చెప్పాడు ఇక్కడ, మనం ఎవ్వరూ అంగీకరించిన విషయం అర్జునుడి విషయంలో. ఎందుకంటే ఆయనే
ఆ అర్జునుడే మనం మహాపాపం చేయడానికి బయలుదేరాం కదా కృష్ణ, వీళ్ళందరినీ చంపి పాపం మూటగట్టుకోవడానికి కదా బయలుదేరాము అని చెబుతూ, ఏమిటా పాపము? వర్ణసంకరము చేత నరకమే కదా కలుగుతుంది కృష్ణ అని ఎన్నో విషయాలు అక్కడ చెప్పాడు. విషాదయోగంలో నరకం గురించి తెలుసు, స్వర్గం గురించి తెలుసు, చావు ముసలితనం వీటి గురించి కూడా తెలుసు. అతనికి ధర్మమేది అధర్మమేది అని తెలియలేదు. ధర్మ విషయంలో నా మనస్సు మోహం పొందింది, ధర్మ విషయంలో ఏది ధర్మము ఏది అధర్మము అని నిర్ణయించుకోలేకపోతున్నా, నా మనస్సు మోహం పొందింది, అందుచేత నిన్ను అడుగుతున్నానని కదా అక్కడ చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్ని. ఆ కారణంచేత ఈ భగవంతుడు వాక్యం జన్మాంతర పాపపుణ్యాల విషయం కాదు. ప్రతి భగవంతుడు వాక్యం కూడా వేరొక జన్మ ఉంది, పాపపుణ్యాలు, ఆ విషయం గురించి ఇక్కడ చెప్పటం లేదు ఈ శ్లోకంలో. మరేమంటే ఆత్మజ్ఞానం యొక్క విషయాన్నే చెప్తున్నాడు, ఆత్మ ఏ విధంగా నిత్యం అనే దానిపై దృష్టాంతము భగవంతుడు చూపిస్తున్నాడు. అశోచ్యానన్వశోచస్వ అని ప్రారంభం జరిగింది. అక్కడ సంసారానికి కారణమైన శోకమోహాలు తొలగించడానికి ఇలా ప్రారంభించాడు. దానికి భాష్యకారులు ముందరి అవతరికలో మహతీ శోకసాగరే నిమగ్నస్య అర్జునస్య అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధారణం అపశ్యన్ భగవన్ వాసుదేవః తతః కృపయా అర్జునం ఉద్ధరీషుః ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఆహా అని చెప్పాడు. అంటే మహాశోకసాగరంలో మునిగిపోయిన అర్జునుని చూసి ఆత్మజ్ఞానము వదిలితే, అంటే ఆత్మజ్ఞానం తప్ప మరి దేనితోనే సాధ్యం కాదని, ఈ శోకమోహాదులు తొలగించలేమని వాసుదేవుడైన భగవంతుడు కృపయా దయచేత అర్జునుణ్ణి ఉద్ధరించాలని ఆత్మజ్ఞానాన్ని బోధించాడు అని భగవత్పాదులు అవతరణికలో చెప్పారు. ఇలా చెప్పిన సందర్భం సరిపోయింది కదా, అదే చెప్తున్నారు కదా. అందుచేత బాల్యావస్థలు వచ్చిపోతున్నప్పటికీ, బాల్యము యవ్వనము కౌమారము ముసలితనము ఇవి వచ్చిపోతున్నప్పటికీ ఆత్మ అవిక్రియంగానే ఉంటుంది అని చెప్పడానికి వచ్చింది ఇది. బాల్యము యవ్వనము కౌమారం ముసలితనము శరీరానికి వచ్చిపోతున్నప్పటికీ ఆ పెరుగుదల పరిణామము క్షీణించము నశించిపోవడం అనేది శరీరానికి కలుగుతుందే కానీ ఈ శరీరము లోపల ఉన్న నేనని ఆత్మ అది మాత్రము పరిణమించినది, అది అవిక్రియం, ఇది వికారం, పరిణమిస్తూ ఉంటుంది, అది మాత్రం అవిక్రియంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ శ్లోకం వచ్చింది. మరణం తొలగిన తర్వాత దేహము వచ్చినా ఇంకొక దేహం కలిగినా, చనిపోయిన తర్వాత ఇంకొక శరీరం వస్తుందని కదా, వచ్చినా కూడా ఆత్మకి ఈ అవస్థలు ఎలాగైతే లేవో, బాల్యం యవ్వనం కౌమారం ముసలితనం ఆ అవస్థలు, శరీరానికి ఉన్న అవస్థలు ఆత్మకి ఎలా లేదు, మరణించిన తర్వాత మళ్ళా ఇంకొక దేహం వచ్చినా కూడా ఆత్మకి ఆ అవస్థ కూడా లేదు అని చెప్పడానికి ఈ శ్లోకం వచ్చింది. దేహ అస్య అస్తీతి దేహి, దేహ అస్య అస్తీతి దేహి, దేహము కలవాడు దేహి అని అనబడతాడు. దేహము కలవాడు దేహి, తస్య దేహిన దేహవత ఆత్మన అస్మిన్ వర్తమానే దేహే యథా ఏన ప్రకారేణ కౌమారం కుమారభావ బాల్యావస్థ యౌవనం యూనోభావ మధ్యమ అవస్థ జరా వయోహాని జీర్ణావస్థ ఇచ్చేత తిస్ర అవస్థ అన్యోన్య విలక్షణ. దేహము కలవాడు దేహి, ఆ దేహి అనే అతనికి, అంటే దేహము గల ఆత్మకి, ఆత్మకి ఈ దేహము యందు, అంటే ఇప్పుడున్న ఈ దేహము యందు వర్తమానే దేహే,
ఇప్పుడున్న ఈ దేహం యందు ఏ విధంగా ఏ రకంగా కౌమారం అంటే కుమారభావ కుమారభావం కలిగిందో, కుమారభావ అంటే బాల్యావస్థ, బాల్యావస్థ ఈ దేహానికి యౌవనం, యూనో భావ, యౌవనం అంటే యువకుడైన భావం, ఏ మధ్యమావస్థ కదా, బాల్యం తర్వాత అది వచ్చింది కదా. తర్వాత జరా, వయోహాని, వయస్సు హాని అయితే ముసలితనం, జరా అది జీర్ణావస్థ అన్నారు శంకరాచార్యులు, జీర్ణమైపోతున్న అవస్థ. ఇచ్చేతాహ తిస్రాహ అవస్థ ఇలా అన్యోన్య విలక్షణ, ఈ అవస్థలు, ఈ మూడు అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి, ఈ మూడు అవస్థలు ఒకదానికి ఒకటి విలక్షణమైనవి, పరస్పర విలక్షణమైనవి కదా. బాల్యంలో యవ్వనం ఉండదు, యవ్వనంలో బాల్యం ఉండదు, ముసలితనంలో బాల్యం ఉండదు, యవ్వనం ఉండదు కదా, ఉండదు. ఏ అవస్థ అవస్థ కదా, ముసలితనంలో ఉన్న అవస్థ శరీరానికి ముద్ద కట్టే యుద్ధం, చర్మం ముడతలు పడుతుంది, ఇంద్రియాలు తీక్షణత తగ్గుతుంది కదా, నోరు యొక్క దుర్వాసన ప్రారంభమవుతుంది, వెంట్రుకలు పండు వెంట్రుకలు అవుతాయి, మొత్తం బాడీయే మారిపోతుంది కదా. ఇక యవ్వనంలో ఉంటే నెగనగలు ఆడిపోతూ ఉంటుంది, బాల్యంలో ఉంటే మెత్తగా సుమెత్తగా ఉంటుంది, దూదిలా ఉంటుంది కదా. ఇలా ఒక అవస్థకి ఇంకో అవస్థ సంబంధం లేదు, విలక్షణంగా ఉంటుంది. తాసాం ప్రథమ అవస్థ నాసే నా నాశ, ఆత్మకి వాటిలో మొదటి అవస్థ నశించినప్పుడు అంటే బాల్యావస్థ నశించినప్పుడు నాశనం ఉండదు. ద్వితీయ అవస్థ ఉపజనే నా ఉపజనం ఆత్మనః, రెండో అవస్థ పుడుతున్నప్పుడు అక్కడ జననం లేదు, నేను అనేవాడికి నేను బాల్యము యవ్వనము కౌమారం, నేను అనే మొదటి అవస్థ పోయి బాల్యం వస్తుంది, అప్పుడు నేను కూడా చచ్చిపోయి అది పోయి కొత్తగా యవ్వనంలో పుడుతుందా నేను కదా. బాల్యం పోయి యవ్వనము రావడం అనేది శరీరంలో జరుగుతుంది, బాల్యం పోయినప్పుడు బాల్యంతో పాటు నేను కూడా పోవాలి కదా, పోయి యవ్వనం రావాలి, అలా పోవటం లేదు, యవ్వనము వస్తుంది. అలా యవ్వనము రెండో అవస్థ యవ్వనము పుడుతున్నప్పుడు ఆ పుడుతున్న సమకాలలో కొత్తగా నేను నా ఉపజననం పుట్టదు. కిం తరిహి మరేమిటి అంటే అవిక్రియస్యేవ ద్వితీయ తృతీయ అవస్థ ప్రాప్తి ఆత్మనః దృష్ట. మరేమిటి అంటే వికారములు లేని వాడై ఉన్న ఆత్మ, ఆత్మ ఒక్కడికే రెండు మూడు అవస్థలు కలిగేటట్టుగా తోస్తున్నది, వాడికే రెండు మూడు అవస్థలు వాడి అందు తోస్తున్నట్టుగా మనకి తెలుస్తున్నది. అంతేగాని వాడికి కలగటం లేదు, వాడి ఎందు తోస్తున్నట్టే కలుగుతుంది. తదా తద్వత్ ఏవా దేహాంతర ప్రాప్తి దేహాతు అన్యో దేహ దేహాంతరం, ఆ రకంగానే మరొక దేహాంతర ప్రాప్తి. ఇవి ఎలాగో ఆ రకంగానే ఈ దేహము పడిపోయిన తర్వాత ఇంకొక దేహం యొక్క ప్రాప్తి, అంటే దేహాత్ అన్యదేహ దేహాంతరం, ఈ దేహము నుండి మరొక దేహాన్ని కలగడం అది అన్యదేహం, ఈ దేహం వదిలిపెట్టి ఇంకో దేహాన్ని పొందడం. తస్య ప్రాప్తి దేహాంతర ప్రాప్తి, ఆ ప్రాప్తిని మరొక దేహాన్ని పొందడం అని అర్థం. అవిక్రియశ్చేవ ఆత్మన ఇత్యర్థ, అందులో ఆత్మ ఏమైంది అప్పుడు అవిక్రీయుడు, విక్రీయం కలదేది దేహి దేహము, దేహి విక్రీయుడు అవడు అని చెప్పాడు. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినా వహీతమస్తు మా విద్విషాభి. ఓం శాంతి శాంతి శాంతి.